అలసిన జనులారానా యొత్తకు రమ్మని పిలిచెనుగా. అలసిన జనులారానా యొత్తకు రమ్మని పిలిచెనుగా. కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో దేవుని స్తుతించి ఆరాధితా, దేవుని స్తుతించి ఆరాధితా. దేవ జనమారారండి, దేవుని దీవెన పొందండి. దేవ జనమారారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఈనాడు లూర్దు మాత మధ్యస్థ ప్రార్థన కోరుచు దివ్య పూజ పదవిని సమర్పించిన వారు సిస్టర్ భాగ్య ఎంఎస్సీ నర్సింగ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుచుండగా దేవుని దీవెనల కొరకు ఏంజల్ బ్లెస్సీ, ఏంజల్ ప్రైజీ, జోయల్ పాల్ మంచి ఆరోగ్యము, దేవుని దీవెనలు, కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పూజను అర్పించిన వారు డాక్టర్ సగిలి సత్యం మరియు ఆరోగ్యమేరి, సిహెచ్ వినయ్, మీనా కుటుంబ కృతజ్ఞతగా, స్వరూప మంచి ఆరోగ్యం కొరకు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి, ఉత్సల కుటుంబ కృతజ్ఞతగా, ప్రత్యేకంగా తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి మంచి ఆరోగ్యం కొరకు కీర్తిశేషులు తుమ్మా జ్వానిస్ రెడ్డి, షోరమ్మల కుటుంబంలో చనిపోయిన ఆత్మల శాంతి మరియు వారి కుటుంబాలపై పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబోయే తరాల్లో కుటుంబై పడుకుంటున్నట్లు పూజను అర్పించిన వారి కుటుంబ సభ్యులు సిస్టర్ శాంటా మంచి ఆరోగ్యం కొరకు త్వరగా కోలుకోవాలని, సత్యధర్ మౌనిక హజూరి మంచి ఆరోగ్యం కొరకు, సత్యధర్ బిజినెస్లో అభివృద్ధి కొరకు, గొల్లమారి బాలేశ్వర్ రెడ్డి ఆత్మశాంతి కొరకు, పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి మంచి ఆరోగ్యము మరియు బిజినెస్లో అభివృద్ధి కొరకు, వై ఫాతిమా మేరీ కుటుంబ కృతజ్ఞతగా, కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు శోభారాణి షోరెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా బంధకాల నుంచి విడుదల దేవుని దీవెనలు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము, కుటుంబంలో శాంతి సమాధానము మరి ప్రత్యేక ఉద్దేశంలోనే నెరవేరినట్లుగా, ఏర్వ జయపాల్రెడ్డి రాణి కుటుంబ కృతజ్ఞతగా, కుటుంబ ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరినట్లుగా, తిప్పారెడ్డి పుల్లారెడ్డి ఆత్మశాంతి కొరకు మరి వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, ఏర్వ ప్రశాంత్ రెడ్డికి పిఆర్ వచ్చినట్లుగా, వినీలాకి వీసా స్టాంపింగ్ అవునట్లుగా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారి శ్రీవారెడ్డి కుటుంబ సభ్యులు, గాయం ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము, కుటుంబ ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరినట్లుగా, కుట్టికి అనుకూలంగా అయ్యే ఆర్డర్స్ వచ్చినట్లుగా, కోర్టు కేసాలు అయినట్లుగా పూజను అర్పించిన వారు బేబీ విక్రాంత్, ఎలిజబెత్ రాణికి మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, కేఇన్నారెడ్డి జసంత కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేళ్ళ కృతజ్ఞతగా, జసంత మంచి ఆరోగ్యము, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు, రవితేజ ప్రీతి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేళ్ళ కృతజ్ఞతగా, రవితేజ మంచి ఆరోగ్యము, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు, జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేళ్ళ కృతజ్ఞతగా, కెవెన్ హై స్కూల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని బంగారు భవిష్యత్తు మరియు మంచి ఆరోగ్యం కొరకు, ఫ్రాన్సిస్ శ్రీనా కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేళ్ళ కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యము, అన్ని కీడులు బంధకాల నుంచి విడుదల బ్రెస్సీ రాయన్ మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తు కొరకు నాగరాజు మంచి ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థ, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, బంధకాలన్నింటి నుంచి విడుదల కొరకు సోనీ హర్షలపై దేవుని దీవెనలు, మంచి జ్ఞానము, రాయబోయే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, మంచి ప్లేస్మెంట్ మరియు సెటిల్మెంట్ కొరకు ఎం జ్యోతి కుటుంబ కృతజ్ఞతగా, వికాస్కి ఆస్ట్రేలియా వీసా వచ్చినట్లుగా, జయరాణి సైతాన్ బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యము, అప్పు సమస్యల నుంచి విడుదల ఎస్ ప్రసాద్ మారుమనసు కొరకు, మ్యాగస్టెల్లా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము, కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, కుటుంబ కృతజ్ఞతగా, కుట్టికి అనుకూలంగా అయ్యే ఆర్డర్స్ వచ్చినట్లుగా, కోర్టు కేసు కొట్టివేయబడినట్లుగా, కార్తీకి సూర్యాస్ నుంచి సంపూర్ణ స్వస్థ, త్వరగా కోలుకోవాలని, మంచి జీవిత భాగస్వామి మరియు బంగారు భవిష్యత్తు, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా రమాదేవి మంచి ఆరోగ్యము, బంధకాలన్నింటి నుంచి విడుదల కొరకు పూజను అర్పించిన వారి విక్రాంత్, మక్కని శివరయ్య మేరీ మంచి ఆరోగ్యము, వారి ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరినట్లుగా స్నేహిత అరుణ దీపక్ మరియు కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు రామినేని జయరాజు కుటుంబ సభ్యులు, జోగసునాలిని మంచి ఆరోగ్యం కొరకు డాక్టర్ పవన్ సింగపూర్లో సెటిల్ అయినట్లుగా, ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా, దైవాశీర్వాదము, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు విజయ మేరీకి మోకాళ్ళ సమస్య నుండి, టోనీ ఆస్టిన్ కంటి సమస్య నుండి, మరియానన్య సంపూర్ణ స్వస్థ కొరకు పూజను అర్పించిన వారు భాస్కర్ మరియు స్వప్న, పి లూదురాజు కుటుంబ కృతజ్ఞతగా, కుటుంబ ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యము, మేరీ సారా మంచి చదువులు మరియు బంగారు భవిష్యత్తు కొరకు సల్బిన్ల రానమ్మ, ఆరోగ్యరెడ్డి, జోసెఫ్ రెడ్డి కుటుంబ కృతజ్ఞతగా, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా బాసాని మరెడ్డి, అగత కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యము, చిన్నబిడ్డల మంచి జ్ఞానం కొరకు
కొమ్మారెడ్డి జయప్రకాష్ రెడ్డి చిన్నమ్మ ధీరజ్ రెడ్డి కుటుంబ ప్రత్యేక ఉద్దేశాలు నెరవేర్నట్లుగా బి సోలమన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు బి ప్రవీణ్ రెడ్డి కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేర్నట్లుగా ఎన్ దిలీప్ రెడ్డి కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరాలని మంచి ఆరోగ్యం కొరకు జి శివరెడ్డి కుటుంబ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు టి వినయ్ రెడ్డి కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక ఉద్దేశాలు నెరవేర్నట్లుగా మంచి ఆరోగ్యం కొరకు బాసాని రవీందర్ రెడ్డి కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక ఉద్దేశాలు నెరవేర్నట్లుగా వీసా అప్రూవల్ కొరకు నిర్మల చిన్నప్రెడ్డి కుటుంబ కృతజ్ఞతగా కుటుంబంపై దేవుని దీవెనలు పిల్లలపై దేవుని దీవెనలు మంచి చదువులు ఆరోగ్యము మరియు బంధకాల నుంచి విడుదల పాడి పంటల అభివృద్ధి కొరకు తిరుమలరెడ్డి జోజిరెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ నుండి సంపూర్ణ స్వస్థ కొరకు ఐసీయూ నుండి త్వరగా బయటకు వచ్చినట్లుగా కుమారెడ్డి ఇన్నారెడ్డి ప్రకాశమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతగా అన్ని అపాయాల నుండి ప్రభువారిని కాపాడినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఉడుమల రాజారెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము శ్వేతకి వీసా స్టాంపింగ్ వచ్చినట్లుగా బి కిరణ్ కుమార్ లక్ష్మీల మంచి ఆరోగ్యము ప్రత్యేకంగా లక్ష్మి సంపూర్ణ స్వస్థ భర్త పిల్లలు తల్లిదండ్రులు మరియు కుటుంబంలో ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం కొరకు తుమ్మ బాలశ్వేత మంచి జీవిత భాగస్వామి మంచి ఉద్యోగం తుమ్మ సుజిత్ రెడ్డి జీవితంలో స్థిరపడినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు టి బాలరెడ్డి అమృత మేరీ హరియత్ జార్జ్ మేరీ పాలిన్ మేరీ జిడ్రట్ మంచి ఆరోగ్యం అలాగే కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు టి బాలస్వామి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు పదశ్రీల గారి మంచి ఆరోగ్యము మరియు దీర్ఘాయుష్ కొరకు ఆంటనీ వియాన్ రెడ్డి మంచి ఆరోగ్యము జ్ఞానం కొరకు కుటుంబంపై దేవుని దీవెనలను బట్టి కృతజ్ఞతగా ఒక వ్యక్తి కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము అంకిత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మంచిగా వ్రాయినట్లుగా మంచి జ్ఞానం కొరకు నిఖిత మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు సుజాత మార్టిన్ మంచి ఆరోగ్యము దేవుని సంరక్షణ మరియు దేవుని నడిపింపు కాపుదల కొరకు పూజను అర్పించిన వారు అంతన్యమ్మ దడల ప్రేమ్ కిరణ్ లైఫ్ సెటిల్మెంట్ మంచి జీవిత భాగస్వామి ఉద్యమం కొరకు సంధ్యా స్వప్న కుటుంబ శ్రేయస్సు లీహాన్కి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా అగస్టిన్ కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు క్రిస్ కొల్లాపూర్ అన్ని చెడు అలవాట్ల నుంచి విడుదల అతని చదువులపై దృష్టి ఉంచినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు మెట్టు ఫాతిమారెడ్డి మంజుల కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా బిడ్డల బంగారు భవిష్యత్తు గాలి సుందరమ్మ మంచి ఆరోగ్యం కొరకు అత్తులూరి పుష్పాంజలికి శారీరక మానసిక ఆరోగ్యం కొరకు వీరాచారి సాయిలీల శ్రీసాయి శుభశ్రీలపై పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎన్ రవీంద్రబాబు పద్మాంజలి వర్షిణి హర్షిణి మంచి ఆరోగ్యము మరియు బిజినెస్ల అభివృద్ధి కొరకు ఎన్ శరిత చందన మంచి జీవిత భాగస్వామి మంచి ఆరోగ్యం కొరకు యశ్వంత్ రెడ్డి యోగిత రాహుల్ రెడ్డికి దేవుని కృప దయచేయినట్లుగా మంచి ఆరోగ్యము కుటుంబ ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరినట్లుగా కే భాగ్య మంచి ఆరోగ్యము పిల్లల చదువుల కొరకు ఏ మేరీ కుటుంబంలో తల్లిదండ్రులు అత్తమామల మంచి ఆరోగ్యము జోసఫ్ రాణి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు జి విహాన్ రిహాన్ మంచి ఆరోగ్యము విహాన్ త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థ కొరకు అభిజిత్ సంప్రీత్ మంచి ఆరోగ్యము జ్ఞానము బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు అనిల్ రెడ్డి మరియు స్వర్ణ ఎం వెంకటరత్నం వెంకట బాల త్రిపుర సుందరి సుస్మిత రాఘవేంద్రరావు మంచి ఆరోగ్యము మరియు కుటుంబ సమస్యల నుంచి విడుదల కొరకు ఒక వ్యక్తి కుటుంబంలోని సమస్యలు తొలిపి ఉన్నట్లుగా కుమారుడు దేవుని చిత్తంలో నడిచినట్లుగా మారు మనసు మరియు మంచి ఆరోగ్యం కొరకు సల్మిండ్ల బాల రాకేష్ మంచి జీవిత భాగస్వామి కొరకు దేవుని చిత్తం అతని జీవితంలో నెరవేరినట్లుగా పిఆర్ త్వరగా వచ్చినట్లుగా తిరుమలరెడ్డి జోజిరెడ్డికి దేవుడు పక్షవాతం నుండి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయనట్టుగా ఐసీయూ నుండి త్వరగా బయటకు వచ్చినట్లుగా మార్నేని కిరణ్ కుమార్ అపర్ణ కుటుంబ సభ్యులకు ఆస్ట్రేలియా వీసా వచ్చినట్లుగా ఈ విజయరాణి ఏంజల్ బ్లెస్సింగ్ మంచి ఆరోగ్యం కొరకు మరియు కృతజ్ఞతగా కరుణ మరియా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజను అర్పించిన వారు లూద్రాజు మరి కుటుంబ సభ్యులు గాది ఎలియాజ్ రెడ్డి మార్గరెట్ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఏ రాయపు రెడ్డి జ్యోతి కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఏ అశ్వత్రావు జి ప్రఖ్యాత్ రెడ్డి ధృణికారెడ్డి మంచి ఆరోగ్యము మరి జ్ఞానం కొరకు ఈ జోజిరెడ్డి మేరీ మంచి ఆరోగ్యం కొరకు టి ఇన్నారెడ్డి జ్యోతి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము మరియు బిడ్డల బంగారు భవిష్యత్తు దేవుని దివ్యనల కొరకు అజిత్ దివ్య రాజేంద్ర కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము సంరక్షణ కొరకు పూజను అర్పించిన వారు రుక్మిణి శోరమ్మ సోని శ్రేష్ఠి ప్రశాంత్ మంచి ఆరోగ్యము ఉద్యోగము మరియు కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా బిరెడ్డి జయమ్మాయికి థైరాయిడ్ నుండి సంపూర్ణ స్వస్థ కొరకు పి జయభరత్ రెడ్డి దీప మాన్సి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు చేయబోతున్న మేళ్ల కృతజ్ఞతగా మాన్సి మంచి జ్ఞానము ఆశీర్వాదము మరియు బంగారు భవిష్యత్తు కొరకు వ్యాధులకు మందు లేక చికిత్సకు డబ్బు లేక బాధపడుతున్న ప్రతి వ్యక్తికి సంపూర్ణ స్వస్థ చేకూరినట్లుగా దైవ సేవకు తమ జీవితాలను సమర్పించుకున్న ప్రతి వ్యక్తిపై దేవుని దీవెనల కొరకు బి మహేష్కి కంటి చూపు నుండి సంపూర్ణ స్వస్థ కొరకు ఒక వ్యక్తి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యం కొరకు వారి కుటుంబంలో మరణించిన మరి దిక్కులేని ఆత్మల శాంతి కొరకు షోర్లీ త్వరగా కోలుకోవాలని ఐసీయూ నుండి త్వరగా బయటకు వచ్చినట్లుగా మరియు కృతజ్ఞత వచ్చినందుకు కృతజ్ఞతగా ఎం వెంకటరత్నం
వెంకట త్రిపుర సుందరి సుస్మిత రాఘవేంద్రరావు మంచి ఆరోగ్యము రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా పి శ్రీనివాసరావు అమృత వర్షిత్ కుమార్ కీర్తిశ్రీ మంచి ఆరోగ్యము మరియు కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా ఆరగిరెడ్డి శోభారాణి కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరినట్లుగా జోష్ణ చరిష్మ మంచి జ్ఞానము మరియు బంగారు భవిష్యత్తు కొరకు ఈనాటి దివ్య పూజ బలిని సమర్పించి ఉన్నారు. ప్రభు నాకు కోటవై నన్ను ఆదుకొనుము, సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము, నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ పేరుకు తగినట్లుగా నాకు దారి చూపి నన్ను ముందునకు నడిపింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 10 గంటల పూజ సమయంలో మన ముత్తంగి సెంటర్లో లూర్దుమాత పండుగను ఘనముగా కొనియాడుతూ ఆ మరియ తల్లిని మనము ఈరోజు గౌరవించుకోబోతూ ఉన్నాము. మరీ ముఖ్యంగా ఆరోగ్యము కొరకై ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా వ్యాధిగ్రస్తుల కొరకై ప్రత్యేకముగా ఈరోజు ప్రార్థనలు నిర్వహించబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు రాగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు దయచేసి ఈనాడు ముత్తంగిలో జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొనమని మనవి చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, సామాన్య 6వ ఆదివారంలోనికి మనము ప్రవేశించి ఉన్నాం. సామాన్య 6వ ఆదివారంలోనికి ఈనాటి సువిశేష పఠనములో ప్రభు పలుకుతూ ఉన్నారు, బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్త ఉన్నట్లు నీకు స్ఫూరించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. ప్రే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము మన తోటి వారి మధ్య తోటి వారితో సఖ్యతను కోల్పోతూ ఉన్నామో, పగ కోపంతో రగిలిపోతూ మనస్పర్ధలతో రగిలిపోతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనము మన తోటి వారి ఎడల సఖ్యతను కోల్పోతూ ఉన్నామో, ఆ ప్రేమ సంబంధాన్ని మనము కోల్పోతూ ఉన్నామో, దేవునితో కూడా మనము ఆ సఖ్యతను కోల్పోతూ ఉన్నాం. ఎందుకు అంటే మన ఆదికాండంలో ఈ మధ్యకాలం మన ఆదికాండం నుంచి చదువుకుంటూ ఉన్నాం. ఈ పోయిన వారమంతా కూడా ఏ విధముగా దేవుడు మానవుని తన ప్రతిరూపములో తయారు చేశాడో, మానవుని తన శ్వాసతో నింపి జీవం పోశాడో, దేవుని ప్రతిరూపంలో ఏ విధముగా మానవుడు తయారు చేయబడ్డాడో మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము మానవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తామో, మానవునిలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా కూడా మనము తప్పు చేస్తూ ఉన్నాము. అందుకని మానవునితో సఖ్యతను కోల్పోయినప్పుడు దేవునితో సఖ్యతను కూడా మనము కోల్పోతూ ఉన్నాము. వెన్ యు ఆర్ రికన్సైల్డ్ విత్ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ ఆల్సో రికన్సైల్డ్ విత్ గాడ్. ఎప్పుడైతే మనము మానవునితో సఖ్యత కలిగి ఉంటామో, దేవునితో కూడా మనము సఖ్యత కలిగి ఉంటాం. అందుకని ప్రభు పలుకుతూ ఉన్నారు, నీ సోదరునిపై నీకు మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫూరించినచో నీవు తెచ్చినటువంటి ఆ కానుకను బలిపీఠం వద్దనే వదిలిపెట్టి పోయి ముందు నీ సోదరునితో సఖ్యపడిరా. నీ సోదరునితో సఖ్యపడినప్పుడు నాతో కూడా సఖ్యపడినట్లే, అప్పుడు వచ్చి పరిపూర్ణమైనటువంటి మనసుతో నీ కానుకను చెల్లింపు, అప్పుడు నేను నీ కానుకను స్వీకరిస్తానంటూ ఉన్నాడు ప్రభు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన సోదరులతో సహోదరి సహోదరులతో ఎటువంటి మనస్పర్ధలతో మనం నిండి ఉన్నాం, ఎటువంటి అసఖ్యతతో మనం నిండి ఉన్నాం, ఎటువంటి పాపముతో మనం నిండి ఉన్నాం,
ఎటువంటి కోప ద్వేషాలతో మనం రగిలిపోతూ ఉన్నాం. ఒకసారి మనం చేసినటువంటి పాపములు మన సోదరులకు సహోదరి సహోదరులకు వ్యతిరేకంగా మనము చేసినటువంటి పాపములన్నిటినీ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొని చేసినటువంటి పాపముల కొరకై మనము క్షమాపణ కోరుతూ ఈ దివ్య బలి పూజలో మనము పరిశుద్ధమైనటువంటి మనసులతో పాల్గొనే విధముగా యోగ్యమైనటువంటి విధముగా పాల్గొనే విధముగా మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏదైనా తలంపు చేతను వాకు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములను చేసితిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మలను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపు. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపు. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము, నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా ప్రభు అయిన యేసు క్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, విదే యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉండువని మాట ఇచ్చియున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. నీవు కోరుకొందువేని ప్రభుని ఆజ్ఞలు పాటింపవచ్చును, అతనిని అనుసరింపవలెనో లేదో నిర్ణయించునది నీవే. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందుంచెను, చేయి చాచి వానిలో నీకు ఇష్టం వచ్చినది తీసుకొనుము. మృత్యువు జీవము కూడా నరుని ముందుటనున్నది, అతడు తాను కోరుకొనున్నది తీసుకునివచ్చును. ప్రభువు విజ్ఞానము అనంతమైనది, ఆయన మహాశక్తిమంతుడు, సర్వమును పరిశీలించువాడు. ఆయన నరులు చేయు ప్రతి కార్యమును గమనించును, తన పట్ల భయభక్తులు చూపువారిని కాపాడును. ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు, ఎవనికి చెడ్డను చేయుటకు అనుమతినియ్యడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లోక సృష్టికి పూర్వమే జ్ఞానమును దేవుడు
మన మహిమ నిమిత్తము నియమించెను. రెండవ పట్టణము పునీత పౌలు కొరింతీయులకు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము ఆరో వచనం నుండి పదో వచనం వరకు. సహోదరులారా, పరిపక్వము నొందిన వారితో నేను జ్ఞానముతో మాట్లాడుచున్నాను, కానీ ఆ జ్ఞానము లౌకికమైనది కాదు, నశించడి లౌకిక పాలకుల జ్ఞానము కూడా కాదు. నేను రహస్యంగా ఉన్న దేవుని జ్ఞానమును బోధించుచున్నాను, అది మరుగైయుండెను. లోక సృష్టికి పూర్వమే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ లౌకిక పరిపాలకులకు ఎవరికిని ఈ జ్ఞానమును గూర్చి తెలియదు. వారికి తెలిసి ఉన్నచో మహిమాన్వితుడగు ప్రభువును సిలువ వేసడి వారు కారు. కానీ పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నట్లుగా ఎవడునూ ఎన్నడునూ కననిది విననిదియు ఎన్నటికైనను సంభవింపగలదని ఎవడునూ భావింపనిదియు అగు దానినే తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధమొనొచ్చెను. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయు వెదుకును, దేవుని సంకల్పపు అగోచరమగు లోతులను కూడా వెదుకును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా గీతము స్తుతులను చెల్లించగా పాడుదా. హల్లెలూయా గీతము స్తుతులను చెల్లించగా మనసులో మాట పెదవి దాటాలి పరుగున ప్రభుగడకు చేరగా చాటును సంగమా పాడుదా. హల్లెలూయా గీతము స్తుతులను చెల్లించగా మనసులో మాట పెదవి దాటాలి పరుగున ప్రభుగడకు చేరగా చాటును సంగమా. సృష్టికర్త హల్లెలూయా, ప్రాణదాత హల్లెలూయా, దీనాత్మని నీదరి చేర్చి కలకలసి జీవించుమని మాకు బలిగా నీవే అయినావు. మమము మోక్ష రాజ్యం చేర్చగా పాడుదా. హల్లెలూయా గీతము స్తుతులను చెల్లించగా మనసులో మాట పెదవి దాటాలి పరుగున ప్రభుగడకు చేరగా చాటును సంగమా చేరగా చాటును సంగమా. ప్రభు మీతోనుగాక, మీ ఆత్మతోనుగాక. తమతయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5:17-37 ఆ రీడింగ్ ఫ్రమ్ ద హోలీ గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 5:17-37. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధములను రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమొనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములో ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లైనను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికునిగా పరిగణించబడును.
ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయల కంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశించరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు. నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, అదే విధముగా తన సోదరుని వ్యర్థుడా అని అవమానపరిచినవాడు న్యాయసభ ముందుకు తేబడును, తన సోదరుని మూర్ఖుడా అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడుము, లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉండువు అని నొక్కి వక్కాణించుచున్నాను. వ్యభిచరింపరాదు అను శాసనము మీరు వినియున్నారు కదా. నేను నొక్కి వక్కాణించినదేమనగా, కామేచ్ఛతో పరస్త్రీని చూచు ప్రతి వాడును ఆ క్షణముననే తన హృదయములో ఆమెతో వ్యభిచరించి ఉన్నాడు. కనుక నీ కుడి కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకములో త్రోయబడుట కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవుట మేలు. నీ కుడిచేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవుట మేలు. తన భార్యను విడవనించువాడు విడాకుల పత్రమును ఇయ్యవలను అని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు చెప్పునదేమనగా, వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తియు ఆమెను వ్యభిచారిణి చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడినవాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలేను అని పూర్వీకులకు చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. కానీ నేను మీతో చెప్పునదేమనగా, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు, పరలోకముపై ఒట్టు పెట్టుకొనకూడదు. ఏలైనా అది దేవుని సింహాసనము, భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు. ఏలైనా అది ఆయన పాదపీఠము, యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు. ఏలైనా అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకను ఒక్కదానినైనను నల్లగా కానీ తెల్లగా కానీ చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకము. మీరు చెప్పదలచినది అవును లేదా కాదు అను వానితో సరిపుచ్చవలను. అంతకు మించిన పలుకులు దుష్టిని నుండి వచ్చునవే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రభువు అనేక విషయముల గురించి బోధిస్తూ ఉన్నారండి. ముఖ్యంగా ఆగ్రహము, దాని స్వరూపము, వ్యభిచారము, దాని రూపము, భార్య పరిత్యాగము, ప్రమాణములు, ఈ నాలుగు విషయముల గురించి ప్రభు మనకు ఈనాటి సువిశేష పఠనంలో పలుకుతూ ఉన్నారు, తెలియపరుస్తున్నారు, బోధిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5:21-22 వచనములు ఇంకొకసారి మనం చదువుకుందాం. నరహత్య చేయరాదు, నరహత్య చేయువాడు తీర్పునకు గురియగును అని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విరియున్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, తన సోదరుని వ్యర్థుడా అని అవమానపరిచినవాడు న్యాయసభకు తేబడును, తన సోదరుని మూర్ఖుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును అని ప్రభు పలుకుతూ ఉన్నారు. మత్తయి సువార్త 5:21-26 వరకు ఉన్నటువంటి హెడ్డింగ్ ఏమిటి అంటే ఆగ్రహము దాని స్వరూపం. ఆగ్రహము దాని స్వరూపం. ఆగ్రహం అంటే ఏంటి? కోపం, యాంగ్రీ, యాంగర్, కోపము, యాంగర్.
మరి కోపము అందరికి సాధారణంగా వస్తూ ఉంటుంది. అది కూడా ఒక ఇమోషనే. అందరికీ సాధారణంగా చాలామందికి కోపం వస్తూ ఉంది. మనం ఎందుకు కోపం వస్తూ ఉంటుంది? మనం అనుకున్నటువంటి పనులు జరగనప్పుడు, సక్రమంగా జరగనప్పుడు, మనం అనుకున్నటువంటి ప్రకారం ఇతరులు ప్రవర్తించినప్పుడు, మనకు ఇతరుల నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మా వాడు ఇట్ట చేయాలి, అట్లా చేయాలి అని. వీ ఎక్స్పెక్ట్ సో మచ్ ఫ్రమ్ పీపుల్ దట్ దే షుడ్ బి దిస్ వే ఆర్ దట్ వే. వీ ఎక్స్పెక్ట్ పీపుల్ టు బి సమ్ పర్టికులర్ పీపుల్ టు బిహేవ్ ఇన్ సచ్ ఎ వే. వీ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ పీపుల్. ప్రజల నుంచి మనము, ఇతరుల నుంచి ప్రేమను ఆశిస్తాం, ప్రేమను పొందుకోవాలని ఆశిస్తాం. ఇతరులు మనకు నచ్చినట్లుగా ప్రవర్తించినప్పుడు, ఇతరుల నుంచి మనం ఆ ప్రేమను పొందుకోలేనప్పుడు, ఆ ప్రేమకు బదులుగా ద్వేషమును పొందుకుంటూ ఉన్నప్పుడు మనకు కోపం వస్తుంది. కోపం వస్తుంది. మన మీద ఎవరైనా నిందలు వేసినప్పుడు, మన తప్పు లేకుండా మన మీద నిందలు వేసినప్పుడు, మనల్ని అవమానించినప్పుడు, మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనకు కోపం వస్తుంది. కోపం రావటం సహజం, ఆగ్రహం రావటం సహజం. కానీ ఏది తప్పు, ఏది తప్పు? కోపంతో మనం అనేటువంటి మాటలు తప్పు. కోపంలో ఉన్నప్పుడు చాలాసార్లు మీరు గమనించండి, ఆ కోపంలో ఉన్నాయి లేని మొత్తం కలిపి ఏం మాట్లాడుతున్నాం మనకే అర్థం కాదు. మన గుండె కూడా ఇంకా ఎక్కువగా కొట్టుకుంటుంది. మన గుండె కూడా ఇంకా ఎక్కువగా కొట్టుకుంటుంది. మన ఊపిరి తీసుకుంటాం కూడా, ఒక కోపంతో ఉన్నప్పుడు ఊపిరి ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటాం. మన బాడీ అంత వర్కౌట్ చేయాలి కోపాన్ని అదుపు చేసుకోవాలంటే. ప్రే దేవుని బిడ్డలారా, మనము కోపవేశంతో రగిలిపోతున్నప్పుడు ఏం చేస్తాం? మనము మన నోరు అదుపు తప్పుతుంది, మన ఆలోచనలు అదుపు తప్పుతాయి, మన వాయిస్ అదుపు తప్పుతుంది. గట్టిగా అరుస్తూ ఉంటాము, కోపంతో ఊగిపోతూ అనరాని మాటలన్నిటిని కూడా అంటూ ఉంటాం. తర్వాత కొంచెం శాంతించిన తర్వాత ఏమని ఆలోచిస్తాం? అరే 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 అరే, నేను అలా అనకుండా ఉన్నా సరిపోయేదే, నేను అలా మాట్లాడకుండా ఉండినా సరిపోయేదే, అనవసరంగా నోరు జారానే అనే బాధపడేటువంటి వాళ్ళు చాలామంది లేకపోలేదు. కోపంతో ఉన్నప్పుడు మనము ఇతరులకు బాధ కలిగించేటువంటి పనులు చేయటం తప్పు. ఒకవైపు బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడతాం, ఇంకొక వైపు బాధ కలిగించేటువంటి పనులు కూడా మనం చేస్తాం. కోపాన్ని మనసులో ఉంచుకొని ఆ కోపమే పగగా, కక్షగా మారి మనం ఏం చేస్తాం? పగ తీర్చుకోవాలని చూస్తూ ఉంటాం. ఈ కోపము కక్షగా మారుతుంది. మరి ఇలా ఈ కోపముతో ఇతరులకు బాధ కలిగించేటువంటి పనులు కూడా మనము చేస్తూ ఉంటాం. బాధ కలిగించేటువంటి మాటలు, బాధ కలిగించేటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం. అందుకని కోపంతో మనం రియాక్ట్ అయినప్పుడు, కోపంతో మనం రియాక్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? ప్రభు చెప్తున్నారు, నరహత్య చేస్తున్నామంటున్నారు. అందుకే స్టార్టింగే హెడ్డింగ్ ఏమో ఆగ్రహము దాని స్వరూపం, కానీ స్టార్టింగ్ ఎలా ఉంది? నరహత్య చేయరాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పలుకుతూ ఉన్నారు, ఇలా కోపంతో నీవు రియాక్ట్ అయినప్పుడు నీ సోదరుని పట్ల, నీ సహోదరుల పట్ల కోపంతో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే హత్య చేస్తూ ఉన్నావు. చాలామంది అనుకుంటారు కేవలము కత్తితో పొడిస్తేనో, లేకపోతే పిస్టల్తో కాల్చి చంపితేనో అది మాత్రమే హత్య అనుకుంటారు. రే దేవుని బిడ్డలారా, మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే అనేకసార్లు మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన కక్ష సాధింపుల ద్వారా ఎంతమందిని మనం గాయపరుస్తున్నామండి, ఎంతమందిని మనం గాయపరుస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనసుకు గుచ్చుకునేటువంటి మాటలు చాలామందికి, మీరు గమనించండి, శరీరానికి తగినటువంటి గాయముల యొక్క బాధ కంటే
మనసుకు తగిలినటువంటి గాయం మానటానికి చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఈ విధముగా మన మాటలు అనేటువంటి తూటాల ద్వారా, మన మాటలు అనేటువంటి తూటాల ద్వారా, మన చేతల ద్వారా, కక్ష సాధింపుల ద్వారా, ఎదుటి వానికి వ్యతిరేకంగా మనం చేసేటువంటి పనుల ద్వారా మనం ఎంతమందిని హత్య చేస్తున్నాం దేవా, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే కోపంతో ఉన్నప్పుడు బెస్ట్ మెడిసిన్ ఏమంటారు, సైలెంట్గా ఉండాలంటారు, సైలెంట్గా ఉండాలంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనము ఒక్కసారి కనులు మూసుకొని ఆలోచించుతాం, ఎంతమందిని మన మాటల ద్వారా, మన చేతల ద్వారా మనము గాయపరిచాము, వారిని హత్య చేస్తూ ఉన్నాము, ఇబ్బంది పెట్టి ఉన్నాము. అటువంటి వారిని ఒక్కసారి కనులు మూసుకొని వారి దగ్గర క్షమాపణ అడగండి, వారి పాదాలు పట్టుకొని క్షమాపణ అడగండి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని నుంచి కూడా మనం క్షమాపణ అడగాలి. ఎందుకంటే మనము దేవుని ప్రతిరూపంలో ఉన్నటువంటి మానవులకి వ్యతిరేకంగా మనం తప్పు చేసినప్పుడు అది దేవునికి కూడా మనం వ్యతిరేకంగా మనం తప్పు చేసినట్లే అని మనం చదువుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు ప్రభు వ్యభిచారము దాని యొక్క రూపమును గురించి తెలియపరుస్తూ ఉన్నారు. వ్యభిచారము దాని రూపం. 28వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నారు, నేను నొక్కి వక్కాణించుచున్నాను, కామేచ్ఛతో పరస్త్రీని చూచు ప్రతివాడును ఆ క్షణముననే తన హృదయములో ఆమెతో వ్యభిచరించుచున్నాడు అని పలుకుతూ ఉన్నాడు. మానవులమైనటువంటి మనము బలహీనులం, శారీరకంగా బలహీనులం, శారీరకంగా మానసికంగా మనము బలహీనులం. ఈ బలహీనతను సైతానుడు క్యాష్ చేసుకుంటూ ఉన్నాడు, క్యాష్ చేసుకుంటూ ఉన్నాడు. మానవుడు ఎలా క్యాష్ చేసుకుంటూ ఉన్నాడు అంటే, మానవుడు గమనించండి, మానవులు ఎక్కువగా పడే పాపం ఏమిటంటే, ఎక్కువగా చేసేటువంటి పాపం ఏమిటంటే, మోహ పాపములు, మోహ తలంపులు, మోహ పాపములు, మోహ తలంపులు. వ్యభిచరించటం ఎందుకు తప్పు అంటే, ఎందుకు పాపం అంటే, ఇది వివాహబంధం కాదు, ఇది వివాహబంధం కాదు. వ్యభిచారంలో ఏం జరుగుతుంది, అది వివాహబంధం కాదు, అది అక్రమ సంబంధం, అక్రమ సంబంధం. ఈ సంబంధంలో ప్రేమ లేదు, దేర్ ఇస్ నో లవ్ దేర్. ఈ సంబంధంలో, ఈ అక్రమ సంబంధంలో, వ్యభిచారంలో ఏం జరుగుతుంది, యు ఆర్ ట్రీటింగ్ పీపుల్ లైక్ ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్స్ నాట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మనిషిని మనిషిగా గుర్తించకుండా మనిషిని ఒక వస్తువులాగా చూస్తూ ఉన్నారు, మనిషిని ఒక వస్తువులాగా, పనిముట్లులాగా చూస్తున్నారు. పనిముట్లు ఏం చేస్తాం, ఇప్పుడు నేను ఒక పని చేయాలి, కార్పెంటరీ వర్క్ చేయాలి, నాకు ఒక సుత్తి అవసరము, సుత్తి అవసరము, మేకులు అవసరము. మేకులు దిగగొట్టిన తర్వాత ఏం చేస్తాము, సుత్తి పని అయిపోతుంది, తీసి పక్కన పెట్టేస్తాం, తీసి పక్కన పెట్టేస్తాం. వ్యభిచారంలో కూడా అదే జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరమును తృప్తిపరచడానికి మనిషిని ఒక పనిముట్టుగా వాడుకొని, మనిషిని ఒక పనిముట్టుగా వాడుకొని మనుషులను పారవేస్తూ ఉన్నారు. అవసరం తీరిపోయింది అంతే, ఇక్కడ ప్రేమ సంబంధం లేదు. మనిషిని పనిముట్టుగా, ట్రీటింగ్ పీపుల్ లైక్ ఆబ్జెక్ట్స్, మనిషిని మనిషిగా గుర్తించటం లేదు. దేవుడిచ్చినటువంటి పవిత్రమైనటువంటి బహుమానమును వీఆర్ అబ్యూజింగ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, నాశనం చేస్తూ ఉన్నారు, దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా మోహతలంపులు వస్తాయి. సాధారణమైనటువంటి సహజమైనటువంటి విషయం, మోహతలంపులు వస్తాయి. అవి రాకపోతే దే ఆర్ అబ్నార్మల్. సైన్స్ ఏం చెప్తుందంటే, అవి రాకపోతే వాళ్ళు నార్మల్ మనుషులు కాదు, అందరికీ వస్తాయి. ఎవ్వరూ ఎక్సెప్షన్ కాదు, ఎవ్వరూ ఎక్సెప్షన్ కాదు, అందరికీ వస్తాయి మోహతలంపులు. గురువులు, కన్యాస్త్రీలు కూడా ఎక్సెప్షన్ కాదు, అందరికీ వస్తాయి. మరి ఎందుకు వస్తాయి, ఎందుకు వస్తాయంటే, వీటి ఉద్దేశం ఏమిటి, ఈ తలంపుల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే,
ఆదికాండము 3వ అధ్యాయము 27-28 వచనములు మనం చదువుకుంటే, దేవుడు మానవ జాతిని సృజించెను, స్త్రీ పురుషులుగా మానవుని సృజించెను, దేవుడు వారిని దీవించెను, ఫలించి సంతానాభివృద్ధి చెందుడు. ప్రభు ఏమంటున్నారు మానవులతో? ఫలించి సంతానాభివృద్ధి చెందుడు, భూమండలమంతటా విస్తరించి దానిని వశం చేసుకొనుడు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి బహుమానం, కానీ సంతాన అభివృద్ధి కొరకు కాక, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము సంతాన అభివృద్ధి కొరకు కాక శరీరాన్ని సుఖపెట్టడానికి వాడుకుంటూ ఉన్నారు ఈ ఆలోచనలను, ఈ క్రియలను. అది తప్పు అంటూ ఉన్నారు ప్రభు, అది తప్పు అంటూ ఉన్నారు ప్రభు. దేవుడు ఉద్దేశించినటువంటి కార్యము కొరకు కాక శరీరాన్ని సుఖపెట్టటము కొరకు, ఇటువంటి మోహ తలంపులను, మోహ పాపములను చేస్తే అది తప్పు అంటూ ఉన్నారు ప్రభు. మానవుని ప్రమేయము లేకుండానే తలంపులు వస్తాయి, ఇది సహజం. కానీ కావాలని అటువంటి తలంపులను తలంచటము, అటువంటి తలంపులను ఎంటర్టైన్ చేయటము, అటువంటి ప్రేరేపణలను కావాలని పొందుకోవటము, మనస్సులో వ్యభిచరించటము తప్పు అంటూ ఉన్నారు ప్రభు. ఎలా జరుగుతూ ఉంది? వెన్ వి విల్ఫుల్లీ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ థాట్స్ అండ్ యాక్షన్స్ విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ న్యాచురల్లీ, దెన్ ఇట్ ఈస్ సిన్. హౌ ఆర్ వి ఎంటర్టైనింగ్ సచ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్? ఎలా మనము కావాలని ఇటువంటి తలంపులు తలంచుతూ ఇటువంటి ప్రేరేపణలు మనం చేస్తూ ఉన్నాము అంటే, మన యొక్క కన్నుల ద్వారా, కామముతో నిండినటువంటి కన్నులు, త్రూ ది ఐస్ ఆఫ్ లస్ట్. ఇంకా ఈ ప్రస్తుత సమాజంలో సాంకేతికముగా అభివృద్ధి చెందినటువంటి ఈ సమాజంలో చెడు సినిమాల ద్వారా స్నేహితులు కలిసినప్పుడు ముఖ్యంగా యువకులు చెడు మాటలు మాట్లాడటం ద్వారా ఏమి జరుగుతూ ఉంది? ఇటువంటి మోహ తలంపులు, మోహ పాపములు అనేటువంటి పాపములో మనిషి పడిపోతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ప్రభు అంటూ ఉన్నారు, నీ కన్నులు నీకు పాప కారణమైనచో పెరికి పారవేయము. కన్నులతో పాపం, కన్నుల ద్వారా పాపం. నీ కన్నులు నీకు పాప కారణమైనచో పెరికి పారవే, నీ కుడి చేయి నీకు పాప కారణమైనచో దాన్ని విరగొట్టేసి సముద్రంలో పారేసే. నీ దేహమంతా కూడా నరకంలో పడద్రోయబడటం కంటే నీ ఒక కన్ను, నీ ఒక చెయ్యి సముద్రంలో పడవేయటం మేలంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ప్రభు లిటరల్గా ఏం చెప్పటం లేదండి. ప్రభు చెప్పినట్లు లిటరల్గా చేస్తే మన మనిషికి శరీరంలో ఏ అవయవాలు కూడా మిగలవు. ప్రభు చెప్పేది ఎందుకు ఇలా చెప్తూ ఉన్నారు? నీ కన్ను నీకు పాప కారణమైన పెరికి పారవై. ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మన శారీరక బలహీనతలను ఉపయోగించుకొని సైతాన్ని క్యాష్ చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి మోహ పాపములు, మోహ తలంపుల పైన మనము సీరియస్గా వర్కౌట్ చేయాలండి. మనము ఒక 6-ప్యాక్ బాడీ రావాలనుకుంటే రోజు ఎక్సర్సైజ్, జిమ్ముల దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజులు చేసి శ్రమ పడతాం కదా. కానీ మన ఆధ్యాత్మిక జీవితం వచ్చేసరికి మన అంత శ్రమ పడటం లేదు. మన ఆధ్యాత్మిక జీవితం దగ్గరకు వచ్చేసరికి మన శరీరానికి పెట్టేటువంటి శ్రద్ధ మన ఆధ్యాత్మిక జీవితానికి మనం పెట్టడం లేదు. కాబట్టి ఇటువంటి పాపములకు మూల కారణమైనటువంటి వాటిని అరికట్టడానికి మనము సీరియస్గా ప్రయత్నించాలని ప్రభు పలుకుతూ ఉన్నారు. నీ కన్నులు నీకు పాప కారణమైనచో, నీ కన్నులే నీ మోహతలంపులకు, మోహ పాపములకు పాప కారణమైతే ఏం చేయాలి? ఆ కన్నుల ద్వారా అటువంటి తలంపులు నీకు వస్తూ ఉంటే ఎటువంటి వాటిని నువ్వు చూస్తూ ఉన్నావు? వాటిని ఆపేసేయి. పాపమునకు మూల కారణమైనటువంటి వాటిని త్రెంచివేసేయి,
ఆపివేసి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆ విధంగా నువ్వు సీరియస్గా తీసుకోవాలి, ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు వర్కౌట్ చేయాలని ప్రభు పలుకుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆల్రెడీ సమయం మించిపోతూ ఉంది కాబట్టి ఇంకా చెప్పాలని తయారు చేసుకున్నాను, కానీ ఈ రెండు విషయములు మాత్రం ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈ రెండు విషయములు, ఆగ్రహము దాని స్వరూపము, వ్యభిచారము దాని యొక్క రూపము. ఒకవేళ మనము మన కోపావేశాల ద్వారా ఎవరితోనైనా మనం మనస్పర్ధలు కలిగి ఉంటే వారి దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడగండి. ఎందుకంటే మనము మన యొక్క మాటలు అనేటువంటి తూటాల ద్వారా అనేక మందిని గాయపరిచి ఉన్నాం. అది పాపం, అది తప్పు. ఎవరినైనా మన మాటల ద్వారా మన చేతల ద్వారా మనం గాయపరిచి ఉంటే వారిని వెళ్ళి క్షమాపణ అడగండి. దేవుని దగ్గర కూడా క్షమాపణ అడగండి. దేవునితో మానవునితో మనం ఎల్లప్పుడూ కూడా సఖ్యత కలిగి ఉండాలి. రెండవది, మనకు మనం పాపానికి మూల కారణమైనటువంటి వాటిని మనము త్రెంచివేయాలని, పెరికి పారవేయాలని ప్రభు పలుకుతూ ఉన్నారు. మరి నీ పాపములకు మూల కారణం, రూట్ కాస్ ఏమిటి, ఆ రూట్ కాస్ ఏమిటి అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ పాపమును చేయకుండా వర్కౌట్ చేయటానికి మన 100% మనం ప్రయాసపడే విధముగా మరి దేవుని కృప మనకు కావాలని దేవుని కృపావరములను అడుగుకుంటూ ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా మనం ప్రార్థించుకుందాం. అందరము లేచి నిలబడి మన కతోలిక విశ్వాసమును ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియ నుండి పుట్టెను, పాన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను, పాదాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను, పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు, అక్కడ నుండి జీవించి వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను, పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను, పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను, శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. బలిపీఠ సన్నిధికి కానుక తెచ్చాను, సోదరులకు సంఘపడి తిరిగి వచ్చాను, అంగీకరించుము ఆశీర్వదించుము నీ సేవలో ధన్యుల చేయుము, నీ సేవలో ధన్యుల చేయుము ఆదరించుమాదుర్పణ ఆదరించుమాదుర్పణ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూడును గాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను, తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్షపు ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరంతరము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు, మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటు పడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడన నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రము నందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి కనుక. తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలు అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ, మా కుటుంబంలో మరణించిన వారిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్ జాన్సన్ జోసెఫ్ రెనాడమెస్ గారులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు
మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక ఆమేన్ ఆమేన్ మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా యింట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు మనలను కాపాడునుగాక ఆమేన్ మధురమే విందు పరమాత్ముని వరవిందు మధురమే విందు పరమాత్ముని వరవిందు ఆత్మలానందము సగే ప్రభు యేసుని యందు విందు ఆత్మలానందము సగే ప్రభు యేసుని అత్తుడు విందు జీవము తానై బలము తానై జీవ జలమును తానై భోజ్యము ఆయనే మనకు మధురని విందు పరమాత్ముని వరవిందు వారు భుజించి సంతృప్తి చెందిరి ప్రభు వారు కోరుకొనిన భోజనమును దయచేసెను ఇట్లు వారి కోరిక నెరవేరును ప్రార్థించుదము ఓ ప్రభువా నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు ఈ దివ్య విందు ద్వారా స్వర్గ రాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారం కొరకు ఆకలిగనియుడునట్లు కరుణింపుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము
ప్రభు నీతోండును గాక మీ ఆత్మతోండును గాక సర్వశక్తి గల సర్వేశ్వరు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి దీవించును గాక సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు జగదికి జనని వినీవే పరలోక రాణివి నీవే జగదికి జనని వినీవే పరలోక రాణివి నీవే స్త్రీలందరిలో ధన్యురాలవు నరునికి నమ్మిక నీవే స్త్రీలందరిలో ధన్యురాలవు అరుణికి నమ్మిక నీవే జగదికి జననివి నీవే పరలోక రాణివి నీవే జగదికి జనని